shoes ever wear? -26y + 10 = 0. अरे ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎంత ఈజీనా? మరి ఏమనుకున్నా? అక్కన ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్. అలా భయపడకూడదమ్మా. అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. మీకు మ్యాథమెటిక్స్ వచ్చా? ఓ వచ్చా. ఈ పుస్తకాలను రాసిన మన సిసిరా. చా. నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్. వెరీ గుడ్. నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారెంటీ. నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇచ్చే బాధ్యత నాది. రేయ్. నోరుందని ఏమైనా మాట్లాడతావా? నిన్నే అనుకుంటా. నన్ను కాదులే. నిన్నరా? నేను రావడం హాఫ్ అవర్ లేట్ అయిందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాచ్ చూపించుకుంటావా? ఇడియట్. ఎవరో ఏంటమ్మా, నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేర్చుకుంటే నేర్చుకున్నాడు, మధ్యలో నన్ను కామెంట్ చేయడం దానికి? అసలే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏం కాలేదు నన్ను. స్వప్న, ఈ కాఫీ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వమ్మా. ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతుంది అన్నమాట. ఏమైందే? ఏమైందేంటి? అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడపలోకి ఎందుకు రానివ్వాలి? ఎవరో ఏంటే, మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా, మనిషి మంచివాడు మర్యాదస్తుడు, పైగా మన కుటుంబం అంటే. చాలు చాలు ఈ ఉపన్యాసాలు, వెళ్లి కాఫీ సమర్పించుకో. నీకు ఈ మధ్య పిచ్చికోపం ఎక్కువైంది. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది. కాఫీ థాంక్స్ అండి. తీసుకో బాబు. ఏంటండి స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది? అది కోపం కాదు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది. స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా? బాబాయ్. అంత రియాక్షన్ అవసరమా? ఈ ఓవర్ యాక్షన్ ఆపు. ఓకే, అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. మా సమస్యలు నీకు ఎందుకు చెప్పటం అని? అదేంటి సార్, మీ సమస్యలు నా సమస్యలు కావా? నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంచుతున్నారు. అచ్చి బాబు, ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. ఒరేయ్, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని. నీకెందుకు అనవసరంగా ఇబ్బంది? మీరు ఇంకేం మాట్లాడదు, నన్ను ఆశీర్వదించి పంపించండి, స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ. ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా? అది సాఫ్ట్ స్టోల్ కంపెనీలో ప్రోగ్రామర్ గా, నెలకు 5000 జీతం. 5000 సార్? చూసారా, మీరు ఒక్క ఆర్డర్ వేసారా లేదో? బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను, ఈజీగా జాబ్ తెచ్చాడు. అదే ఎలా సంపాదించాడా అని? నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి, నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకయ్యా? పోనీ విశాల సమయం కేటాయించండి నా కోసం. నువ్వు ఉండరా సార్, రేపు పొద్దున 9 గంటలకల్లా అపాయింట్మెంట్, నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. స్వప్న అక్కడికి వచ్చామంటే ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను. కాఫీ తాగి వెళ్తే గానీ? కాఫీ ఏంటండి, రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను. చూసారా, కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకోవడం మావాడు. నువ్వు రారా. అన్నం పెట్టనా? రామ్మా కూర్చో. చాలమ్మా. నాన్నా. ఏంటమ్మా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏమి అనుకోరుగా? చెప్పమ్మా. ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు. అర్థమైందమ్మా. నీ అంతటా నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన. నీ ఉద్దేశం మంచిదే కాదు, కానీ రేపు జాబ్ లో నువ్వు జాయిన్ అవుతున్నావు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాడు సూర్య. ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు, కానీ ఈ మాస్టారికి ఏదో చెయ్యాలన్న ఆరాటం అతనిలో కనిపించింది. నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టానికి విలువ లేకుండా పోతుంది, అతను చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే. కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నీ కోసం కాదు నా కోసం. టైం అయిపోతుంది, ఇంకా మేము సమయం రాలేదటి. టైం ఉంది, ఇంకా 3 నిమిషాలు ఉంది. 3 రోజులు వెయిట్ చేసిన వస్తుందని నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది స్వామి. నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది, నాకు శుభంగా అడ్డాడి నమ్మకం లేదు స్వామి. శుభమాని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు నమ్మకం లేదంటావు, అపశకునాల పక్షి. ఏయ్, ఈ టైటిల్ చాలా బాగుంది, అపశకునాల పక్షి. కింద క్యాప్షన్ రెక్కలేవు. ఎలాగుంది? అయ్య బాబాయ్, ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు. రండి రండి, ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తున్నాం. వస్తారని నేను, రారని ఆడు. పెద్ద మినీ పేటింగ్ అయిపోయింది అనుకోండి. నేను రానని ఎందుకనుకున్నారు? వచ్చేదాకా వస్తారని తెలియక. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. నేను చెప్పానా ఈవిడి గురించి? గుడ్ మార్నింగ్.
నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ ని సర్ మీరు బయటికి వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి ఆ మా నోడ తలుచుకుంటే మీ కోసం సీఎం ని కూడా ఇక్కడ తెచ్చేస్తాడు సెక్యూరిటీ లేకపోతే కొంచెం ఓవర్ అయినట్టు ఉంది ఈ సీన్ కంట అవసరమే మీరు రండి ఓకే సర్ చెప్పు చెప్పు బై సో దిస్ ఇస్ యువర్ సీట్ ఫీల్ ఫ్రీ మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు ఓకే గుడ్ లక్ థాంక్యూ సర్ రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా చేంజ్ చేద్దామా ఎక్స్క్యూజ్ మీ జాబ్ చేసేది నువ్వా నేనా నువ్వే అనుకో కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని నాకు లేని ప్రాబ్లం నీకెందుకు కరెక్టే కదా వస్తాను హలో ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ మా నాన్నగారికి తోకలవ్య శిష్యుడిగా నువ్వు ఒకటి దొరికావు ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయన ఏమో ఒప్పిపోతున్నారు జాబ్ చేయాలని ఆయన పట్టుపడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేసి అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు వన్ మినిట్ మళ్ళీ ఈ కంపెనీలో నిన్ను చూశానంటే ఇమ్మీడియట్ గా జాబ్ కి రిజైన్ చేస్తాను మేషం వృషభం మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ శిఖర్ని గడుస్తున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఎవరు చేయటం హలో 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 ఏంటి ఫోన్ రింగ్ అవ్వకుండా అలోనే ఎత్తాడేంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొనుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా చెప్తాను హలో నేను సెక్రటరీ మాట్లాడుతున్నాను స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం ఆ ఇదేంటి నేను ఇది చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటితో చెప్తాడు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా అలా చూస్తున్నావేంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగిందేంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడతారంటండి సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటండి డ్రైనేజీయా ఎక్కడో లిప్పు లిప్పు తెగిపోయింది నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారంతే ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక చూస్తున్నాడేంటి హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక చూస్తావేంటి ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ ఇగో నాకు వినపడలేదు అనుకున్నావా నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళు ప్లంబర్ వస్తాడు బాయ్ హలో సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడలేవాడే కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఏమైనా చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి ఫోన్ పెట్టేయండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో ఇదిగో నువ్వే చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళనయ్యా అసలు వినిపిస్తా కదా వింటానకే ఏంటి నీకు చెవుడు ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని ఒకటి చెప్పాలేటి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడని నిరూపించకపోతే పరిమాత్రం చెప్పగా దండపెడతా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు నన్ను మెయింటెనెన్స్ అడగకూడదు వచ్చినా తీసుకోను అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసుకో పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా ఇది మరీ అన్యాయం తొండి